Shaurya. Shaurya Matlu Vindama. Also Lakshmi Saujanya. Vishal Chandrasekhar garu ni kuda vedik meduku aahvanistunnamu. Art director Prakash garu to please come on stage. DOP Vamsi garu to please come on stage. Alage ma writers iddarni kuda vedik meduku aahvanistunnamu. And lyric writer Priyanka garu. Editor Naveen Nooli garu to please come on stage. Sharad garu ni vedik meduku aahvanistunnamu. అలాగే రాధాకృష్ణ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. నదియా గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. నదియా గారు, రమేష్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. పిఆర్ఓస్ వేణుగోపాల్ గారు అండ్ వంశీశేఖర్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. పిఆర్ఓస్ రాంబాబు గోసాల గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలవుతుంది. మాధవ్ గారు అండ్ నిరంజన్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. Siddiksha to please come on stage. Yeah, excuse me, itu vaipu kuda stage undi, daichesi kontha mandini travelsindiga request chestunna. Yeah, andaru atu vaipu vellaru, balance avatledu, stage koncham moogutundi andukani. Yes, Shaurya, please come on. Shaurya, come on. అందరికి నమస్కారం. అందరు నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ అండ్ ముఖ్యంగా పైన ఉన్న వాళ్ళందరికీ, ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ, సినిమా ప్రేమించే వాళ్ళని, బన్నీ అన్నను ప్రేమించే వాళ్ళని అండ్ అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఇక్కడ వచ్చినందుకు. అండ్ చాలా హ్యాపీగా ఉంది. 2 సంవత్సరాల తర్వాత ఇంతమందిని చూడటం, కాకపోతే నాకంటే ముందు 2 సంవత్సరాల కిందట ఆల్మోస్ట్ 1 1½ ఇయర్ బ్యాక్ బన్నీ అన్న చూశాడు అలవైకుంఠపురంలో. దీనికంటే ఒక రేంజ్లో అండ్ మళ్ళీ మీరు రాకపోతే ఇది వచ్చిందన్న. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వద్దాం బన్నీ అన్న గురించి ఇప్పుడు మాట్లాడదామా లేకపోతే తర్వాత మాట్లాడదామా? జై జై బన్నీ. యా అండ్ సరే, మూవీ జోలికి వద్దాం. వరుడు కావాలను, వరుడు కావాలని అక్టోబర్ 29th రిలీజ్ అవుతుంది. అంటే ఎల్లుండి, మీ అందరికీ తెలుసు. అండ్ దానికంటే ముందు మీకు ఒకటి చెప్తాను, సినిమా పక్కా హిట్, పక్కా హిట్, ఇది కన్ఫామ్గా. ఇది ఓవర్ కాన్ఫిడెన్స్తో చెప్పట్లేదు. సినిమా చూసి నచ్చి అసలు ఇబ్బందిగా లేదు, మీకు అందరికీ నచ్చుద్ది అని గ్యారంటీతో చెప్తున్నాను. సినిమా బాగుంది, సినిమా హిట్ అని. సో అండ్ వన్ మోర్ థింగ్, అక్క సౌజన్య మా డైరెక్టర్ ఎక్కడక్క 14-15 సంవత్సరాలు కష్టపడింది. ఈ 29th మా అక్క జీవితం ఏంటో డిసైడ్ అవ్వబోతుంది. అక్క నీ లైఫ్ సెటిల్ అయిపోయింది పో, నిజం చెప్తున్నా. అండ్ అక్క ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? పో అంటే ఆ పో కాదు, ఇక్కడే ఉండు. అండ్ అక్క నేను ఎప్పుడూ ఒక సామెత వింటూ ఉంటాను, ఒక సక్సెస్ఫుల్ అబ్బాయి వెనకాల ఒక స్త్రీ ఉంటుందంట. కానీ నీ వెనకాల ఇంతమంది మగాళం ఉన్నావు అక్క, నీ సక్సెస్ కారణం నిజంగా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అక్క, నువ్వు అనుకున్నట్టు అనుకున్నట్టుగా తీసావు. డెఫినెట్ నువ్వు అనుకున్న జీవితం నీకు రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అండ్ రీతు గర్ల్స్తో స్టార్ట్ చేశాం కాబట్టి ఇంకా అక్కడి నుంచే ఎలాగా. రీతు, రీతు గురించి ఒక విషయం చెప్పాలండి. రీతు ఒకసారి క్యారవన్ దిగుతుందండి. ఫస్ట్ డే నేను శారీలో చూశాను. సార్ త్రివిక్రమ్ సార్, విత్ యువర్ పర్మిషన్ మీ డైలాగ్ వాడుతున్నాను. ఫస్ట్ టైం రీతు క్యారవన్స్ దిగిన వెంటనే మేడం సార్ మేడం అండ్ నేను దాచుకోలేదండి, నేను దాచుకోలేదు. వెంటనే రీతుకు చెప్పా,
రితు యు లుకింగ్ వెరీ బ్యూటిఫుల్ అని అండ్ ఇప్పుడు చెప్తున్నాను యూ లుక్ వెరీ బ్యూటిఫుల్ రితు అండ్ ఇట్ వాస్ వెరీ నైస్ వర్కింగ్ విత్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈ మూవీ ఒప్పుకున్నందుకు అండ్ ఇట్స్ ఎ గ్రేట్ పేర్ ఇప్పుడు ఒప్పుకున్నాను అండ్ ఈ మూవీలో నదే గారు మ్యామ్ ఇట్స్ ఎ బ్యూటిఫుల్ వర్కింగ్ విత్ యూ మ్యామ్ నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు యూ ఏమైనా పుల్ చేశారు ఈ క్యారెక్టర్ అండ్ నదే గారు తప్ప ఈ సినిమాలో ఆ క్యారెక్టర్ ఇంకెవరు పుల్ చేయలేరని అంత మంచి క్యారెక్టర్ చేశారు అండ్ ఐఎమ్ ఎ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ నదే గారు అసలు అలాంటి రోల్స్ ఇంకెవరు పుల్ చేయలేరు థ్యాంక్ యూ సో మచ్ మ్యాన్ యూ జస్ట్ నెయిల్డ్ ఇట్ అండ్ తమన్ గారు అండ్ విశాల్ గారు సార్ యాక్చువల్లీ సినిమాకు రెండు కళ్ళు అంటారు అక్క నువ్వు చెప్పక్క అక్క ఇప్పుడే స్పీచ్ స్టార్ట్ చేశాను అక్క ఆగక్క అండ్ తమన్ గారు అండ్ విశాల్ చంద్రశేఖర్ గారు మామూలుగా రెండు కళ్ళు అంటారు బట్ వీళ్ళిద్దరు ఈ సినిమాకు రెండు చెవులు అండి సీరియస్లీ చాలా అద్భుతంగా ఇచ్చారు సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ సార్ తమన్ సార్ ఎస్పెషల్లీ దిగు దిగు నాగా బ్లాక్ బస్టర్ అయింది నాకు దిగు దిగు నాగ శౌర్య అంటున్నారు నిజంగా మంచి సాంగ్ ఇచ్చారు నాకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఎడిటర్ నవీన్ నూలి గారు సినిమాని బాగా కట్ చేశారు ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా బాగా కట్ చేశారు అండ్ ముఖ్యంగా ఈ సినిమాలో నన్ను కదిలించిన ఒకే ఒక్క క్యారెక్టర్ అండి బాగా నచ్చిన క్యారెక్టర్ నాకు మురళీ శర్మ గారు ఎందుకు ఆయన గురించి చెప్తున్నానంటే సార్ అలవైకుంఠపురంలో ఆయన చూసిన తర్వాత త్రివిక్రమ్ గారు సార్ అలవైకుంఠపురంలో మురళీ శర్మ గారు క్యారెక్టర్ చూసిన తర్వాత ఇంకా నాకు అక్కడ స్ట్రక్ అయిపోయాను సార్ అక్కడి నుంచి ఆ క్యారెక్టరేషన్ ఏంటి ఎలా బయటికి రావాలి అని బట్ ఈ సినిమాలో ఆయన క్యారెక్టర్ చూసిన తర్వాత ఒకే ఒక్క డైలాగ్ ఉంటుందండి ఆయన్ని నేనే కానీ ఒక పెళ్లి చేసుకుని ఒక తండ్రిని అయ్యి నాకే కానీ ఒక కూతురుని ఉంటే ఆయనలాగే ఉండాలి సినిమాలాగా అనిపించింది అంత గొప్ప క్యారెక్టర్ అయింది థ్యాంక్ యూ సో మచ్ సార్ మురళీ శర్మ గారు అండ్ వన్ కమ్స్ టు త్రివిక్రమ్ గారు సార్ నాకు ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు ఎందుకంటే మాటల మాంత్రికుడు అంటారు మిమ్మల్ని భయ్యా మీకు అక్కడి నుంచి అరవడానికి చాలా బాగుంటుంది ఇక్కడి నుంచి మాట్లాడడానికి చాలా వాసిపోద్ది ఒక్క నిమిషం ఆగండి అండ్ త్రివిక్రమ్ గారు సార్ మీ ముందు నేను మాట్లాడడం నాకు చాలా నిజంగా భయంగా ఉంది బట్ ధైర్యం చేసి మాట్లాడుతున్నాను మిమ్మల్ని కొంతమంది మాంత్రికులు అంటారు మాటల మాంత్రికుడు అని ఇండస్ట్రీలో ఇందాక సుమా గారు చెప్పినట్టు గురువు గారు అంటారు మేము బయట ఫ్రెండ్స్తో కూర్చున్నప్పుడు వాళ్ళందరికీ తెలుసు మాకు నచ్చిన హీరోతో మీరు సినిమా చేస్తున్నప్పుడు త్రివిక్రమ హిట్ కొట్టేసారులేరా మన హీరో అని ఫిక్స్ అయిపోతాము నిజంగా సార్ మీ స్పీచ్లు కానీ మీ మాటలు కానీ మీ సినిమాలు కానీ మీరే ఒక నెక్స్ట్ లెవెల్ సార్ ఎందుకంటే త్రివిక్రమ్ గురించి ఒకే మాట చెప్తానండి ఆయన చాలా గొప్ప గొప్ప స్పీచ్లు ఇస్తారు ఆయన ముందు ఇచ్చేవాళ్ళంత కాదు నేను కానీ ఒక్కటి చెప్తాను వినండి ఒక మనిషిని ఇబ్బంది పెట్టాలన్నా ఒక మనిషిని ఏడిపించాలన్నా చాలా చాలా ఈజీ కానీ ఒక మనిషిని నవ్వించాలంటే చాలా కష్టం ఒక్క మనిషిని నవ్వించాలని కష్టం అలాంటిది ఇన్ని సంవత్సరాల నుంచి కొన్ని కోట్ల మంది నవ్విస్తూనే ఉన్నారు ఆయన ఆయన సినిమాలతో ఆయన మాటలతో సార్ హ్యాట్స్ ఆఫ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ ఎంకరేజింగ్ దిస్ ఫిలిం సార్ థ్యాంక్ యూ సో మచ్ నాకు తెలుసు మీకు థ్యాంక్ యూ చెప్పకూడదు ఎందుకంటే ఇది మీ బ్యానర్ లాంటిదే కాబట్టి మీ ఇల్లు లాంటిది కాబట్టి బట్ థ్యాంక్ యూ సార్ సీరియస్లీ అండ్ సినిమాకి రాసిన గణేష్ రావేరి గారికి సార్ థ్యాంక్ యూ సో మచ్ నేను ఈ సినిమాలో చాలా బాగున్నానని చాలామంది చెప్పారు సినిమా చూసిన తర్వాత ఆ క్రెడిట్ అంటే ముగ్గురికి వెళ్ళొద్దు అని చెప్తున్నాను ఒకటి మా కెమెరామెన్ వంశీ గారికి మా డైరెక్టర్ మా అక్కకి అండ్ నా డిజైనర్ హర్షకి అండ్ మా డైరెక్షన్ టీమ్ అంతా చాలా బాగా చేశారు అండ్ ఫైనల్లీ ఇంకెవరైనా పేర్లు మర్చిపోతే క్షమించండి యా ఎస్ 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 గుర్తొచ్చింది గుర్తొచ్చింది అది ఉంది అది చెప్తా నాకు అల్లు అర్జున్ గారికి 12 సంవత్సరాల నుంచి ఒక చిన్నది ఉంది అది చెప్తా మీకు అది ఆయనకు కూడా తెలియదు అన్న చెప్తాను మీకు అండ్ ఈ సినిమాకి ముఖ్యంగా ఫస్ట్ నమ్మిన వ్యక్తి అక్కడి నుంచి ఆయన ద్వారా మమ్మల్ని నమ్మించి నడిపించిన వ్యక్తి మా చిన్నబాబు గారు హ్యాట్స్ ఆఫ్ సార్ నిజంగా అండ్ నేను సెట్లో అన్నాను సార్ ఖర్చు ఎక్కువైపోతుంది అనుకుంటా అది ఇది అంటే ఆయన బనియన్న స్టైల్లో తగ్గేదేలే ఖర్చు పెట్టుకుంటూ పోతానే ఉన్నారు కానీ సినిమా చూసిన తర్వాత అనిపించింది ఎంత ఖర్చు పెట్టినా దీన్ని తీసుకొచ్చే సత్తా ఆయనకు ఉందని చెప్పి
అండ్ హ్యాట్స్ ఆఫ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ గర్వంగా చెప్తున్నా ఈ సినిమా థియేటర్లు రిలీజ్ అవుతుంది, వెళ్ళి చూసి వాచ్ చేయండి, మీ అందరికి నచ్చుద్ది. నౌ కమ్స్ టు యా, నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను తెలుసా, మామూలుగా ఉండకూడదు. అది 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 ఇంకా కావాలి నాకు, ఇటు వేపించి కూడా కావాలి, ఆడిటోరియం దద్దరిల్లాలి, ఇంకా సరిపోలా, తగ్గేదేలే. అది ఇంత అరుస్తున్నారు కదా, ఇంత ఇంత గోల్ చేస్తున్నారు కదా, కొంచెంసేపు సైలెంట్గా ఉంటే మీకు చెప్పాల్సింది చెప్తా. ఓకే, కొంచెంసేపు సైలెంట్గా ఉండండి. మీకు నచ్చిన వ్యక్తి గురించే చెప్పబోతున్నాను, నాకు నచ్చినట్టుగా అందరు కొంచెం సైలెంట్గా ఉండండి. అండ్ బన్నీ అన్న, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ వచ్చినందుకు. భయ ఒక నిమిషం ఆగబయ్యా, భయ ఆగం భయ ఆగం భయ ఆగం అన్న. ఫస్ట్ నీకు నాకు అన్న, 2009 నేను ఫస్ట్ టైం నేను చూశాను అన్న, 2009 అప్పుడే నేను ఇండస్ట్రీకి వచ్చాను. నేను మా ఫ్రెండ్ని అడిగా, అరే నేను డ్యాన్స్ నేర్చుకోవాలరా, వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలరా అని చెప్పి ఒక క్వశ్చన్ అడిగా. అంటే బన్నీ షెడ్ అన్నారు. బన్నీ షెడ్డా? అయ్యో అల్లూరు ఎందుకు గారు వాళ్ళ అబ్బాయి బన్నీ షెడ్డా, షెడ్ పెట్టుకున్నారా అని చెప్పి. కానీ అన్న అక్కడికి వచ్చినది ఆ డ్యాన్స్ క్లాస్, అంత పెద్ద డ్యాన్స్ క్లాస్లో మీరు వేస్తున్నప్పుడు నిజంగా నేను షాక్ అయిపోయాను. ఎందుకంటే ఫుల్ తడిచిపోయి మీరు, అప్పటికే ఒక స్టారు, ఒక స్టారు కొడుకు, పెద్ద ఫ్యామిలీ ఉంది, అంతా ఉంది, ఎందుకు షాక్ అయ్యానో చెప్పనా? ఆయన లెఫ్ట్ హ్యాండ్ చెయ్యి ఇరిగిపోయి ఉండి అయినా సరే డ్యాన్స్ వేస్తున్నారు వచ్చి నేర్చుకున్నారు. గుర్తొచ్చిందన్నా, వరుడు సినిమా మీకు డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఆ సినిమాకి నేను మీ వెనకాలే ఉన్నాన్న, అప్పుడు వచ్చి మీరు డ్యాన్స్ వేస్తుంటే అప్పుడు అనిపించింది ఊరికే మీ అరుపులు వినాలంటే మాకు చాలా కష్టపడాలి అని చెప్పి. అన్నా యు ఆర్ వన్ ఆఫ్ ద ఇన్స్పిరేషన్ మా జనరేషన్ అందరికీ, అండ్ అండ్ ఐమ్ వెరీ ప్రౌడ్ టు సే. అక్కడ ఎన్ని డే అండ్ నైట్స్ బన్నీ అన్న బన్నీ షెడ్లో డే అండ్ నైట్ వర్క్ చేశాడంటే నాకు తెలుసు నిజంగా. ఈరోజు మన సౌత్ ఇండియన్ నార్త్ ఇండియన్ మొత్తం ఇండియా మొత్తంలో డ్యాన్స్ ఫేమస్ అంటే దానికి కొన్ని ఎన్నో రోజులు రాత్రులు కష్టం, అది ఎన్నో రోజులు కాస్త కష్టం, అంత ఈజీగా రాదు. మీరేదో ఒక వేసేసారనుకోవద్దు, దానికల్ చాలా కష్టం ఉంది. అండ్ వన్ మోర్ థింగ్, ఏంటన్నా ట్రాన్స్ఫర్మేషన్, ఎక్కడ గంగోత్రి, ఎక్కడ అలా వైకుంఠపురం, ఎక్కడ తగ్గేదిలే పుష్ప. స్టార్టింగ్లో నేను చిన్నప్పుడు అన్నా, నేను చిన్నప్పుడు వచ్చినప్పుడు అల్లూరు ఎందుకు వాళ్ళ అబ్బాయి అల్లు అర్జున్ అన్నారు. దాని తర్వాత అల్లు అర్జున్గా విన్నాను, దాని తర్వాత బన్నీగా విన్నాను, దాని తర్వాత స్టైలిష్ స్టార్గా విన్నాను, దాని తర్వాత ఇప్పుడు ఐకాన్ స్టార్ అన్నారు. ఎలా ఎదిగారన్నా మీరు, నిజంగా హ్యాట్స్ ఆఫ్ మై జనరేషన్కి. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ మేకింగ్ దిస్ ఈవెంట్ సో బిగ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నాకు ఈ మొత్తం సితారా దాంట్లో నాకు బాగా నచ్చిన వ్యక్తి నాగవంశీ గారు, హ్యాట్స్ ఆఫ్ అండి నాగవంశీ గారు. సార్ వెనకాల బాగా బిజీగా ఉన్నారు. అండ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్, ప్రతి దాంట్లో నన్ను సపోర్ట్ చేస్తూ వచ్చినందుకు. అండ్ ఫైనల్లీ బన్యాన్ని పిలిచే ముందు నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను, నేను ఎవరిని హత్య చేయదలుచుకోవట్లేదు, ఏమనుకోవద్దు. అండ్ అక్టోబర్ 29th మా మూవీ వరుడు కావని సినిమా వస్తుంది, అట్ ది సేమ్ టైం రొమాంటిక్ అనే సినిమా కూడా వస్తుంది. ప్లీజ్ గో అండ్ వాచ్ ఇట్ ఇన్ ద థియేటర్స్. అండ్ రెండు డిఫరెంట్ మూవీస్. అండ్ ఆకాష్, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అట్ ది సేమ్ టైం నువ్వు గెలిచావు నేను గెలిచావు కాదు, కలిసి గెలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేనే పిలుస్తాను బన్నీ, ఎందుకంటే యాజ్ ఎ గెస్ట్ కాబట్టి. Yes, just before calling బన్నీ, తమన్ గారు హ్యాస్ సంథింగ్ టు సే. తమన్ గారు, ఇందాక తమన్ గారి స్పీచ్ లాస్ట్లో కొంచెం మిగిలింది. సారీ సార్, అంటే కరెక్ట్గా నేను మాట్లాడేటప్పటికి కరెక్ట్గా బన్నీ గారు వచ్చేసారు. బ్రదర్
బట్ కరోనా తర్వాత మనమే ట్రెండ్ అయ్యాం అలా వైకుంఠపురంతో. బ్రదర్ థ్యాంక్స్, మీరు అన్నం లాంటి మనిషి బ్రదర్, మీరు ఏ క్యారెక్టర్లైనా దిగిపోతారు, ఏ అన్నంలైనా కలిసిపోతారు. సో వెరీ వెరీ హ్యాపీ బ్రదర్, హ్యాపీ టు సీ యూ హియర్. అండ్ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ అవర్ డియర్ వంశీ గారు అండ్ నవీన్ నూలి ఫర్ విన్నింగ్ నేషనల్ అవార్డ్స్ ఫర్ జెర్సీ. అండ్ ఇట్స్ వెరీ ప్రౌడ్ మూమెంట్ ఫర్ అస్. అండ్ ఐ వుడ్ లవ్ టు వంశీ గారు టు ప్లీజ్ కమ్ ఫార్వర్డ్, రండి. అండ్ వంశీ గారికి త్రివిక్రమ్ గారు బొకే అందిస్తారు, కంగ్రాచులేటింగ్ ఆన్ ద సక్సెస్ ఆఫ్ అ నేషనల్ అవార్డ్. అలాగే ఎడిటర్ నవీన్ నూలి గారికి కూడా, సూర్యదేవర నాగవంశీ గారు అండ్ నవీన్ నూలి గారు ఫార్ జెర్సీ మూవీ, హార్టీ కంగ్రాచులేషన్స్ అండి. సూపర్బ్, దట్స్ అ ప్రౌడ్ మూమెంట్. తెలుగు సినిమాని ప్రేమించేటువంటి ప్రేక్షకులందరికీ గర్వించాల్సినటువంటి విషయము, ఒక అద్భుతమైన సినిమాని అందించారు. కంగ్రాచులేషన్స్ సితారా ఎంటర్టైన్మెంట్స్ అండ్ నవీన్ గారు, కంగ్రాచులేషన్స్ అండి వన్స్ అగైన్. ఓకే శౌర్య, ఎస్ టు డూ ద ఆనర్స్. Yeah.